సిద్ధరెడ్డి గారు అసలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మిగతా ప్రాంతంలో కానీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందా రైతాంగం సంక్షోభంలో ఉందా ఇది మంచి ప్రశ్న వాస్తవంగా చూస్తే వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదు వ్యవసాయ రంగం మీద రైతు ఒక్కడే ఆధారపడి లేడు ప్రధానమైన యజమాని వ్యవసాయానికి రైతు ప్రధానమైన పాత్రదారుడు హీరో సినిమాల హీరో ఇట్లనో రైతు వ్యవసాయ రంగంలో హీరో కానీ ఏం జరుగుతున్నది కదా అంటే వ్యవసాయ రంగం మీద ఎవైలబుల్ ఆధారపడి ఉన్నారు అంటే మెకనైజేషన్ అంటే ట్రాక్టర్లు ఇంప్లిమెంట్ ఇవి ఏవైతున్నాయో వాళ్ళు ఆధారపడి ఉన్నారు విత్తన కంపెనీలు విత్తనాల కంపెనీలు కూడా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నాయి విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు అమ్మి చేసి అట్లే ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ కంపెనీలు అట్లే పెస్సైడ్ కంపెనీలు అట్లే దానికి సంబంధించిన కూలీలు అట్లే మార్కెట్ వ్యవస్థ అంటే ఈ కొనుగోలు చేస్టోళ్ళు అమ్మకాలు చేసేవాళ్ళు వీళ్ళు ప్యాకింగ్ ఇండస్ట్రీస్ దాని మీద వీళ్ళు ఆఖరికి కరెంటు మోటార్లు తయారు చేసేటోళ్ళు అమ్మేటోళ్ళు ఆఖరికి ఇవన్నీ అమ్మడానికి అంటే పత్తి విత్తనాలు అమ్మడానికి ఒక హీరో చెప్తాడు ఏది పత్తి విత్తనమే ఫలానా పత్తి విత్తనమే కొనండి అని ఒక యాక్టర్ చెప్తాడు అడ్వర్టైజ్మెంట్లో ఒక మోటార్ కరెంట్ మోటార్ కొనండి అని ఒక ఆయన చెప్తాడు ఇక రోజు మనం వింటున్నాం కదా టీవీలో ఏది మన సుమక్క ఉన్నది కదా యాంకర్ సుమక్క పన్నెండు కప్పులు కాదు పదమూడు కప్పులు ఈ ఫలానా మినపగుళ్ళనే కొనండి పదమూడు కప్పుల పిండి అవుతుంది అని చెప్తారు కదా ఆమె కూడా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నది ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కూడా అంటే రైతు ఉత్పత్తి చేసిన కారణంగానే ఈ మెకానీషియన్ వాళ్ళకు కానీ ఫర్టిలైజర్ వాళ్ళకు కానీ పెసైడ్స్ వాళ్ళకు కానీ మార్కెట్ వాళ్ళకు కానీ ఉత్పత్తిదారులకు కానీ ఈ మెకానీషియన్ ఫర్టిలైజర్ పెస్సైడ్ అమ్మకం దారులకు కానీ వీళ్ళందరికీ కూలీలకు కానీ ఆఖరికి సినిమా యాక్టర్లకు కానీ టీవీ యాక్టర్లకు కానీ దీనికి అడ్వర్టైజ్మెంట్లకు కానీ కరెంట్ మోటార్లలో కానీ వీళ్ళందరూ దీని మీద నాటపడ ఇందులో ఎవడన్నా నష్టపోయిండా ఒక అర్తీదారు నష్టపోయిందా ఒక ఖరీదారు నష్టపోయిందా ఒక ట్రాక్టర్ ఉత్పత్తిదారు నష్టపోయిందా నష్టపోయినా ఒక ట్రాక్టర్ మెట్రు నష్టపోయిందా ఒక కరెంటు మోటార్ ఉత్పత్తిదారు నష్టపోయిందా ఒక కరెంట్ మోటార్ ఒక రంగం విఫలమైనట్టయితే ఆ రంగంలో ఉన్న అందరూ కూడా దెబ్బ తినాలి కానీ ఈ పది మంది ఆధారపడ్డ వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ తొమ్మిది మంది బాగున్నారు లేబర్తో సహా ఈ తొమ్మిది మంది బాగున్నారు ఒక్కడు మాత్రమే నష్టపోయాడు రైతు అంటే వ్యవసాయ రంగం సంక్షోభం లేదు ఈ అందరు కలిసి ప్రభుత్వంతో సహా మీడియాతో సహా అందరు కలిసి అంటే మీడియాతో సహా అని ఎందుకన్నా అంటే కొంచెం ధరలు పెరగనే ధరలు పెరిగినాయి 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 మిగతా వస్తువులకు మూడు వందల రేట్లు రెండు వందల రేట్లు ఈ నలభై సంవత్సరాల ధరలు పెరిగితే వ్యవసాయ ఉత్పత్తులకు ఇరవై ఇరవై అంతలు అంటే ట్వంటీ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ పదిహేను ఫిఫ్టీన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ మాత్రమే ధరలు పెరిగినాయి ఈ కారణంగా మరి వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరూ సుఖంలో ఉన్నారు అడతీదారు సుఖంగానే ఉన్నాడు కూరగాయలు అమ్మటైనా సుఖంగానే ఉన్నాడు ట్రాక్టర్ తయారు చేస్తే ఆయన సుఖంగానే ఉన్నాడు ట్రాక్టర్ అమ్మటైనా సుఖంగానే ఉన్నాడు ట్రాక్టర్ రిపేర్ చేస్తే ఆయన సుఖంగానే ఉన్నాడు కరెంట్ మోటార్ అయినా బాగానే ఉన్నాడు ఉత్పత్తిదారుడు బాగానే ఉన్నాడు మార్కెట్లో కొనడాయిన బాగానే ఉన్నాడు అవి కొనుక్కున్నడైన బాగానే ఉన్నాడు దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేట బాగానే ఉన్నాడు వీళ్ళందరూ బాగున్నారు కదా వీళ్ళందరూ బాగున్నప్పుడు సంపద అనేది వ్యవసాయ రంగంలో సృష్టించబడుతున్నది కానీ ఆ సంపద రైతు వరకు చేరకుండా ఇవన్నీ ఇది ప్రభుత్వ వైఫల్యం ఇప్పుడు పాలు ఉన్నాయనుకోన్రీ పాలు కల్తీ చేసిన పాలు ఆయన ఇరవై రూపాయలకు లీటర్ అమ్మగలుగుతాడు నిజమైన బర్రెకు పాలు పిండి ఆవుకు పాలు వింటే ఆయన అరవై రూపాయలు కూడా ఆయనకు సరిపోతుంది అరవై రూపాయలు కూడా సరిపోదు మరి నలభై రూపాయలకు లీటర్ పాలు దొరుకుతుంటే ఇరవైకి కల్తీ పాలట ఆయనకు ఇరవై లాభం వస్తే అరవైకి ఉత్పత్తి ఖర్చు అరవై పడుతున్నది నిజమైన బర్రె నిజమైన కొని అమ్మెట ఆయనకు పాలమెట ఆయనకు అరవై ఉత్పత్తి ఖర్చు పడుతున్నది నలభై కమ్ముడు పోతున్నాయి సపోజ్ నలభై కమ్ముడు పోయినప్పుడు ఎంఆర్పి అయితే ఒకటే కదా నలభై రూపాయలకు లీటరు కల్తీ ఆయనకు ఆరు రూపాయల నుంచి పన్నెండు రూపాయలు ఎక్కువ ఎక్కువ మార్కెటింగ్తో సహా ఇరవై రూపాయల వరకు ఆయనకు ఉత్పత్తి ఖర్చు అవుతుంటే ఈ ఒరిజినల్ బర్రెను ఒరిజినల్ ఆవును పెట్టుకున్న ఆయనకు ఏమవుతున్నది ఆయనకు ఇరవై రూపాయలు నష్టం ఈయనకి ఇరవై రూపాయలు లాభం ఒక లీటర్ మీద మరి ఆ కల్తీ ఆయన మీద ఈయన పోటీ చేయగలుగుతాడా సమవుజ్జీలు కదా పోటీ పడాల్సింది కల్తీ పాలకు పాలను పాలనండి అని ఒకసారి మేము డిమాండ్ పెట్టాము అయితే ఏంటి అంటే ఈ ఈ ఈ సోయాబీన్ తీసుకొచ్చి పాలని ఈ పల్లిపిండి వాటిని తీసుకొచ్చి పాలని యూరియా ఫెమికాల్ కలిపి పాలని ఆయనను ఈ పాలైన డిమాండ్ సప్లై ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు శనగపిండి ఉన్నది అనుకోండి బేసిన్ ఉన్నదనుకోండి శనగపిండి కూడా ఏమంటే శనగలు అదే రేటు శనగపప్పు కాదే రేటు శనగపిండి కాదే రేటు ఒక మా కిరాణామైన అడిగి నేను ఇది ఎట్లుంటుందా ఇది ఎట్లా సాధ్యం అవుతుంది ఇది ఒరిజినల్ ఏంటంటే ఒరిజినల్ అని అడగద్దు సార్ ఎందుకంటే డెబ్బై రూపాయలకే నేను శనగపప్పు శనగలు అమ్ముతా డెబ్బై రూపాయలకి శనగపప్పు అమ్ముతా డెబ్బై రూపాయలకే శనగపిండి అమ్ముతా అది ఎట్లా సాధ్యమవుతుంది సార్ ఇలా ఏదోటి కలిపితేనే సాధ్యం అవుతుంది అంటే కన్జ్యూమర్కు అవేర్నెస్ లేక ఇది రైతు నష్టపోతుంది ఇవన్నీ ప్రభుత్వాలు నియంత్రించాల్సినాయి ఈ కల్తీ కానీ ఈ తారతమ్యాలు కానీ ఇవి ప్రభుత్వాలు నిర్ణయించాల్సినాయి ఈ అందరు కుల్ల కొడుతున్నారు కదా ఇప్పుడు ట్రాక్టర్ రేటు పంతొమ్మిది వందల అరవైలో అరవై ఐదులో పదమూడు వేలు ఉండే ఇలా పదమూడు లక్షలైంది మరి ఆరేష్యూలో ఇది ధాన్యం ధర కూడా పెరగాలి కదా ఆరేష్యూల ధాన్యం ధర కూడా పెరగాలి కదా మనం చూస్తున్నాం కదా పదమూడు వేలు రూపాయలు ఇది మన రష్యా నుంచి ఇంకొక నుంచి మనం ట్రాక్టర్ తెచ్చినప్పుడు పదమూడు వేల రూపాయలకు ఉన్న ట్రాక్టరు ఇప్పుడు పదమూడు లక్షలైంది కదా ఆ రేషియోలో ఇది కూడా పెరగదు కనుక వ్యవసాయ రంగం సంపన్నంగా ఉన్నది సంక్షోభంలో లేదు రైతు మాత్రమే సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాడు రైతు వెళ్ళలే నెట్టివేయబడ్డాడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది వాళ్ళు దృష్టి పెట్టి తప్పకుండా ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇంకా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఇంకా కొత్త చట్టాలు ఎన్నో రావాల్సిన అవసరం ఉన్నాయి రైతు నీళ్ళకే లాగాల్సిన అవసరం ఉంది లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న